తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి గ్రామంలో జేవీరావు అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. ఈ వ్యక్తిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యక్తి పాయకరావుపేట మండలం వేంపాడు ప్రభుత్వ పాఠశాల మాస్టర్గా పనిచేస్తున్నారు. గత నెల 25న కత్తిపూడి గ్రామం అత్తగారు ఇంటికి వచ్చి గత 13 రోజుల నుంచి హెల్త్ బాగోలేక స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వైద్యం చేసుకుంటూ కాలయాపన చేశాడు. నిన్న అర్ధరాత్రి ఆరోగ్యం విషమించడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేశారు. దీంతో జిల్లా వైద్య అధికారులు పోలీసులు కత్తిపూడి చేరుకుని కరోనా పాజిటివ్ బాధితుడు ఇంటిని పరిసరాలను 38 మంది అనుమానితులను తీసుకుని వారిని హౌస్ క్వారంటైన్ కు పరిమితం చేస్తూ కత్తిపూడి గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రస్తుతం కత్తిపూడి గ్రామం అధికారులు కనసన్నల్లోనే నడుస్తోంది. ఉండండి, వచ్చేస్తున్నారా? వచ్చేస్తాం కదా. ఈ రోజు ఉదయం గత 4 రోజులుగా మనకు పాజిటివ్ కేసులు ఏవి లేవండి. అయినా సరే మేము సర్వేలు స్టార్ట్ చేస్తున్నాం. మేము పిఠాపురం మామూలుగా శాంపుల్ చేయడానికి వస్తుంటే ఈరోజు ఉదయం పాజిటివ్ ఒకటి వచ్చింది. యాక్చువల్గా పాయకరాపేట నేటివ్ ఈ పాజిటివ్ వచ్చిన ఆయన ఉగాదికి మామగారి ఇంటిగానే వచ్చారు. ఆయనకి ఫీవర్ అని చెప్పి చెక్ చేయించుకుంటున్నారట, షాపులో మందులు కూడా వేసుకుంటున్నారట, తగ్గలేదని చెప్పి కాకినాడ అడ్మిట్ అయ్యారు పాజిటివ్. కత్తిపూడి గ్రామం హైవే మీద ఉంటుంది. ఇక్కడికి 25 మార్చి పాయకరావుపేట నుండి ఒక ఫ్యామిలీ వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చింది. వారు గత వారం రోజుల మట్టి ఫీవర్తో బాధపడుతుంటున్నారు, ఎవరికి చెప్పలేదు. ఈవెన్ ఆశా వర్కర్ వచ్చినప్పుడు కూడా ఏమీ లేదని చెప్పారు. కానీ నేను సీరియస్ అయ్యి జీజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వారికి పాజిటివ్ కేసు కింద నమోదైంది. సో వెంటనే 10 గంటలకి మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఇది మంచిది కాదు, ఎవరో చేయొద్దు అనేసి మేము అందరికీ కూడా తెలియజేస్తాం. 14 రోజుల పాటు ఎవరికి ఏమీ రాకుండా ఉంటే ఫ్రీ ఫ్రమ్ అవుతుంది విలేజ్ అవి. ప్రజలందరూ కూడా సహకరించవలసింది కోరుచున్నాం. రేపటి నుండి మీకు మార్నింగ్ పాలు లేదా ఇతర నిత్యావసర సరుకులకి మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడైతే బార్కెడింగ్ చేసామో ఆ బార్కెడింగ్ మీద ముందు 1 వే ఒకటి వదులుతాము. అక్కడ మిల్క్కి సంబంధించి ఏదైనా ఇమ్మీడియట్ నిత్యావసర వస్తువులు సరఫరాకి వాలంటీర్ల సహకారంతో చేస్తాం. ఎవరు ఆందోళన చెందొద్దని కోరుకుంటున్నాం.